మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని దుబ్బాక మండలంలోని కమ్మర్పల్లి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శంభవే నమః. శంభోరాజ్ఞే శల్వాని విశ్వేశ్వరాయ మహాదేవాయ విభ్రాంతకళా కళా కళా కళాకి కళాకి రుద్రాయ నీలకంఠాయ వచ్చిందాయ సర్వేశ్వర సదాశివాయ శంభమ. ఓం నమ శివాయ. మరి కమ్మర్పల్లి మరియు పెద్ద చీకోడు గ్రామం మధ్యలో గ్రామాల మధ్యలో ఉన్నటువంటి రాజరాజేశ్వర దేవాలయంలో ఈరోజు శివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి భగవంతుని యొక్క అభిషేకంలో పాల్గొని ఆ భగవంతుని రాజరాజేశ్వరుని యొక్క కరుణా కటాక్ష వీక్షణలు పొందుతున్నారు. మరి శివరాత్రి అనగా మరి పార్వతీదేవి పరమేశ్వరుని గురించి ఈ రోజు ఎందు ఉపవాసం ఉందట. మరి ఆ ఉపవాసమే మహాశివరాత్రిగా తెలపడం జరిగింది. మరి ఈ శివరాత్రి సందర్భంగా ఈ రోజు ఎందు స్వామి వారికి అలంకరణ అర్థం ఉండదు అండి. ఎందుకంటే అభిషేకము నిత్యము ఈ సమయంలో అభిషేకం చేస్తుంటే భగవంతుని యొక్క పార్వతీదేవి ఆశీర్వచనం వల్ల పరమేశ్వరుని ఆశీర్వచనం వల్ల ప్రజలందరూ చల్లగా ఉంటారని చెప్పడం జరిగింది. అలాగే ఈ శివరాత్రి సందర్భంగా జాగరణ చేస్తుంటారు. మరి జాగరణ చేసేవారు ఒక్క పొద్దుతో ఉంటారు. మరి ఆ ఒక్క పొద్దు శ్రేయస్కరమని చెప్పడం జరిగింది. ఇది రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. గత 3-4 ఏళ్ల నుంచి శివరాత్రి భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి భగవంతుని యొక్క ఆశీర్వచనములు పొందుతున్నారని కోరుకుంటున్నాం.